అనంత విశ్వంలో జిన్ అనేవి అతీంద్రియ జీవులు. దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడే జిన్లను కూడా సృష్టించాడు. అవి మనతో పాటు మన ప్యారలల్ వరల్డ్లోనే ఉంటాయి. అవి మనల్ని చూడగలవు, కానీ మనం వాటిని చూడలేం. అలా చూడాలంటే అవి మనస్ఫూర్తిగా మన ముందు ప్రత్యక్షం అవ్వాలి. ఇంకోసారి ఆలోచించుకుని మాట ఇవ్వండి. మాట ఇచ్చారంటే నా కోపాన్ని, నా అల్లరిని, నా ఆవేశాన్ని, నా ప్రేమని కూడా భరించాలి. భరించడం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. నేనెవరనేది ముఖ్యం కాదు బాలచంద్రన్, నా నుండి నీకు జరగాల్సిన లాభం ముఖ్యం. అది కాదబ్బా, నేను చెప్పేది నిజం. ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకోవడం నీ వల్ల కాకపోతే చెప్పు. ఎక్కడికి వెళ్ళినా చివరికి నువ్వు రావాల్సింది నా దగ్గరకి. నన్ను నమ్మండి. నువ్వు నిజంగానే అమాయకుడివి బాలచంద్రన్. నువ్వు నన్ను బెదిరించవనుకున్నా, నువ్వు నన్ను ఎదిరించవనుకున్నా